శ్రీ రాపక గారు వర్జిన్ సినిమాలోకి వచ్చారు అలాగే సీరియల్స్ లో అక్కడ వచ్చారు ఎవరైనా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా యా ఆఫ్ కోర్స్ ఆర్జీవి గారు బగా అయ్యింది ఎవరో ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగారు ఆ మీరు భూత సినిమా ఎందుకు చేశారని మీరు చెప్పినట్టుగా 2 పీస్ ఎక్కడ కనిపించలేదు బట్ చీర కట్టులోనే ఎలా చూపించాలో అది మొత్తం చూపించాడని ఒక టాక్ చీర అనేది ఇట్స్ సెక్సీయెస్ట్ డ్రెస్ ఇన్ ద వరల్డ్ రెండు పీసులు వేసుకొని చేసే సినిమాలన్నీ ప్రతివ్రత ఏమంటారు ఆ సినిమాలా పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదు అని చెప్పేసి అన్నారు దీని పరిమి అభిప్రాయం యా ఆఫ్ కోర్స్ వర్మ కమిట్మెంట్ కంపల్సరీ తీసుకుంటాడు అని చెప్పేసి ఇప్పుడు నా కూడా ఉంది ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి కాంట్రవర్సీ చేసేసి న్యూస్ బయట పెట్టు నీకు ఇన్ని కోట్లు ఇప్పిస్తానని చెప్పేస్తేనే తను ఆ న్యూస్ బయటికి పెట్టింది ఆ బుద్ధి లేదా అమ్మాయికి అంటే నువ్వు ఒక ఆడపిల్లవు కదా ఇప్పేమంటే ఇప్పేస్తావు అందరూ ఎదురుకుండాను నాకు పేరు వింటే చిరాకు నాకు ఎందుకంటే అండి ఒకడు ఎవడైతే ఫెయిల్యూర్ అవుతాడో తన కెరియర్ లో వాడు ఇలాంటివన్నీ చేస్తాడు వాడే రాకేష్ మాస్టర్ వర్మగాడు ఒక లాజిక్ ఫాలో అయ్యాడు చీర కట్టించి అది కవర్ చేశారు అని బయట ఒక టాక్ ఉంది నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను అలాగే వెళ్ళానే నేను ప్లీజ్ స్టాప్ ఇట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నటి మన తెలుగు అమ్మాయి నేకడ్ మూవీ హీరోయిన్ శ్రీ రాపక గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మేడం ఎలా ఉన్నాను మేడం సూపర్ మేడం ఇంతకి ముందు ఇప్పుడు శ్రీ రాపక గారిలో డిఫరెన్స్ ఏముంది సేమ్ ఉందండి శ్రీ రాపకే ఉంది అంటే ఇంతకుముందు మీరు ఈ స్టార్ స్టేటస్ అనేది మీరు ఇంతకుముందు లేదు ఇప్పుడు కూడా లేదు మీరు అనుకుంటున్నారు లేదు నాకొద్దు అంటే నాకొద్దు మీన్స్ మై మైండ్ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది నాకు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా స్టార్స్ కదండి మీరు స్టార్డమ్ వన్ నైట్ లో వచ్చింది కదా అని చెప్తున్నారు నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను అలాగే వెళ్ళానే నేను అది మన మైండ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది బయట జనాలు స్టార్డమ్ ఉంది ఇదంతా ఉంటుంది కదా ఆ స్టార్డమ్ అనేది బయట ఉంటేనే బాగుంటుంది మన మైండ్కి రాకూడదు దట్స్ మై ఫిలాసఫీ ఇంతకుముందు మీరు ఒక డిజైనర్గా చాలా ఫేమస్ కాకపోతే పబ్లిక్ ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు మీరు కెమెరా ముందుకు వచ్చారు చాలామంది సోషల్ మీడియాలో మీ ఫొటోస్ కావచ్చు మీ వీడియోస్ కావచ్చు మీ మూవీ కావచ్చు చాలా ఫేమస్ అయింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా పబ్లిక్లో ఏమైనా గమనిస్తున్నారా అప్పటికి ఇప్పుడు కొంచెం లావ్ అయ్యానండి ఎందుకంటే నేను డిజైనర్గా ఉన్నప్పుడు ఇంకా బాగుండేదాన్ని అంటే టూ హాట్ అనేవాళ్ళు లాక్డౌన్ కదా కొంచెం లావ్ అయ్యాను అండ్ ఇంకోటి మీరు అన్నారు కదా ప్రీవియస్ ఎప్పుడు కెమెరాకి రాలేదంటే నేను కెమెరాకి వచ్చానండి ఓకే జెమినీ టీవీలో ఒక 3-4 షోస్ చేశాను నేను అది కబడ్డీలో ఒక 3 అయ్యాయి రంగస్థలం 1.5 ఇయర్ చాలా పెద్ద హిట్ షో అది ఓకే సో అది జెమినీలో నేను చేశాను సో నేనంటే కెమెరాకి పరిచయం ఉన్నట్టే కదా yes. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు బాగా అయింది అంటే వరల్డ్ వైజ్ అయింది టు బి ఆనెస్ట్ ఏంటంటే ఇంతకుముందు నేను ఒక ఆంధ్రప్రదేశ్లోనే మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసి ఉండొచ్చు కొంతమందికి మేబీ ఒక ఒక 1 CR మేబీ టీవీ చూసేవాళ్ళకి నేను ఐడియా శ్రీ అనేది తెలుసు ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్జీవి గారు త్రూ వాళ్ళకి తెలిసాను అంటే నాకు చాలామంది పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు శ్రీ రపాక్ అంటే పరిచయం పరిచయం అక్కర్లేని పేరు వాళ్ళకి అని చెప్పారు నాకు సో మేబీ దట్ గాడ్ గ్రేస్ ఐ బిలీవ్ ఇట్ ఓకే మేడం ఈ కొసేపు మనం ఆర్జీవి గారు పక్కన పెడితే మనం టీవీ షోస్ అన్నారు కదా ఈ మధ్యలోనే మనం బిగ్ బాస్ మనకు రాష్ట్రం మనకు అయినప్పుడు కమిట్మెంట్ అడుగుతున్నారని చెప్పేసి చాలా వెళ్ళలేదు న్యూస్ ఇది ఎంతవరకు నిజం బిగ్ బాస్కి నేను వెళ్ళలేదు కదండి నో ఐడియా బట్ నేను టీవీ షోస్ కోసం అడుగుతున్నాను టీవీ షోస్ అని నేను సినిమాలని నాకు తెలీదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ అండి ఎందుకంటే నేను ఎలా మాట్లాడుతున్నదంటే ఎదుటి మనిషి నన్ను చూసి మాట్లాడతాడు ఇది ఫస్ట్ బేసిక్ అండి తర్వాత కమిట్మెంట్స్ అంటారా అది అంతా నాకు తెలియదు నా ప్రొఫెషన్ వైజ్గా నేను వెళ్ళాను కాబట్టి మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ అండ్ అక్కడ ఏంటి అనేది ఒకటే నాకు బిగ్ బాస్లో ఉందా అంటే ఐ డోంట్ నో బికాజ్ నేను వెళ్ళలేదు బిగ్ బాస్కి మనకు ఎలా తెలుస్తుంది సో ఇప్పుడు ఒక కాంట్రవర్సీలో విన్నాను నేను ఎవరో ఒక అమ్మాయి నన్ను కమిట్మెంట్స్ అడిగారు అది ఇది అని మరి బిగ్ బాస్కి ఒక ఎంతమంది 18 మంది అండి వెళ్ళింది అందరికీ మరి కమిట్మెంట్స్ ఇచ్చే వెళ్ళారనేది ఐ డోంట్ నో అంటే మన క్యారెక్టర్ బట్టి
డిసైడ్ చేశారంటారా? ఏ ఆఫ్ కోర్స్. ఐ థింక్ నేను అన్నాను ఏంటంటే, ఇప్పుడు మీరు వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మనం మాట్లాడే మన క్యారెక్టర్ ఏంటంటే మీకు మీరు గెస్ట్ చేయగలుగుతారు. సో ఆ గెస్ట్ చేయగలిగే మైండ్ అక్కడ అంత చిన్నపిల్లలు కాదండి. ఎనీ సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, బిగ్ బాస్ అవ్వచ్చు, దే ఆర్ వెరీ బిగ్ పీపుల్ ఉంటారు అక్కడ బ్యాక్ సైడ్ బిహైండ్ స్క్రీన్, వెరీ బిగ్ స్టార్ బిగ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయంటే మనకు తెలియదు కదా. ఒకటి ఐ బిలీవ్ ఇట్ వన్ వే, నా నుంచి కూడా ఇద్దరు పర్సన్ ఉంటాడు అనేది బిలీవ్ చేస్తాను. నేనేమిస్తే ఇద్దరు పర్సన్ ఎలా మాట్లాడతాడని దాన్ని బట్టి నా అది ఉంటుంది. టీవీ షోస్ అంటే నేను చేశానండి, బట్ మేబీ ఆ ధైర్యం ఎవరు చేయలేదేమో నా దగ్గర. మిమ్మల్ని ఎవరు కమిట్మెంట్ అడగలేదంటారా? నేను అడిగితే కొట్టి బయటకు వస్తాను, ఇది క్లియర్. ఎందుకంటే ఆ టీవీ షోస్ చేయడానికి నేను ఒక నాకంటే ఒక లైఫ్ ఉంటుంది కదా, అండ్ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. అది నీ ఒక్క షో నువ్వు ఇచ్చే ఎంత ఇస్తావో నాకు తెలీదు, అండ్ ఎంత అవసరమో నాకు తెలీదు. బేసికల్గా నేనంటే ఒక డిజైనర్ని, నేను చదువుకున్నాను, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ మై బ్యాక్గ్రౌండ్. సో నేను నువ్వు అలా పిలిచినప్పుడు నన్ను ఎందుకు పిలిచావు అంటే ఫస్ట్ రైట్. ఎందుకంటే నీ చిన్న షో ఏదో నీ చేయాలి, ఒక ఏదో డాన్స్ షోనో ఇంకోటి ఏదో అంటావు, దానికి నేను ఇవ్వాలా? ఇంకొక అమ్మాయిని పెట్టుకో, ఓకే అంతే కదా. ఇండస్ట్రీలో తెలుగు వారిని తొక్కేస్తున్నారు, పరాయి భాష వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. తొక్కేయడం అనేది బ్యాడ్ వర్డ్ ఫస్ట్, అసలు ఆ వర్డ్ యూజ్ చేయకూడదు. నీ టాలెంట్ ఎక్కడున్నా బయటకు వస్తావు, జస్ట్ బిలీవ్ ఇట్ దట్ అంతే. నీకు టాలెంట్ ఉందంటే దాన్ని వస్తావు, నీకు లేదు లేదు అంటే ఎందుకనే వస్తావు. ఇప్పుడు మన హీరోలంతా తెలుగు వాళ్ళే కదండి తొక్కేయడానికి రైట్, విలన్స్ చాలామంది తెలుగు వాళ్ళే, చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే వాళ్ళంతా తెలుగు వాళ్ళే, ఎక్కడ తొక్కేస్తున్నారు? మన హీరోలంతా తెలుగు వాళ్ళే, బట్ తెలుగు వాళ్ళని ఇక్కడ తొక్కేస్తే ఇక్కడే చాలామంది అంటే ఇక్కడే ప్రచారం చేస్తున్నారు ఇంటర్వ్యూలో కావచ్చు అక్కడ ఇక్కడ. అది కరెక్ట్ వర్డ్ కాదు, తెలుగు వాళ్ళని తొక్కేయడం అనేది కరెక్ట్ వర్డ్ కాదు. ఎందుకంటే నీ టాలెంట్, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎగ్జాంపుల్ తీసుకోండి. అవును, అనేది హీరోల కోసం కాదు, హీరోయిన్ కోసం కావచ్చు. హీరోయిన్స్ అంటే ఇప్పుడు నార్త్కి సౌత్కి ఇప్పుడు నేనే మీరు నన్ను ఇంట్రూ చేయడానికి వచ్చారు, ఎందుకు నేకుడు హీరోయిన్ బోల్డ్గా చేసింది అని అంటారు. ఇలాంటి ఇంటర్వ్యూస్ వల్ల కూడా చాలామంది అమ్మాయిలు భయపడతారు, టు బి ఆనెస్ట్, అంత స్ట్రాంగ్గా ఉండరు రైట్. కానీ ఇప్పుడు ఇదే బోల్డ్ అనే దానిలో నా దగ్గర అక్కడ ఎక్కడ నేను బట్టలిప్పు చేయలేదు, టు బి ఆనెస్ట్. కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్, ఆ ఇంటర్వ్యూస్ ఉంటారు కదా, దానికి భయపడవచ్చుగా. ఒకవేళ నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉందనుకోండి, ఏమో ఇంటర్వ్యూలు ఇచ్చేదో లేకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకునేది, హూ నోస్, బికాస్ దే ఆర్ ఆస్కింగ్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రైట్. స్ట్రాంగ్ లేని వాళ్ళు ఏమవుతారు, బాబాయ్ మనకెందుకులే, ఇప్పుడు మనకు అవసరమా అని ఒక భయంతో వెళ్ళిపోతారు. ఇది మన జాబ్. ఇప్పుడు నా జాబ్కు తగ్గట్టు నేను డ్రెస్ వేసుకోవాలి, ఇది దీని మీదే నాకు అన్నం పెట్టేది, ఇది నా ప్రొఫెషన్ అనేది. సో ఐ రెస్పెక్ట్ లైక్ ఎ గాడ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటే నాకు తప్పు లేదు. అది మనం వన్ అవర్ ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగారు, మీరు బూతు సినిమా ఎందుకు చేశారని. నాకు మీరు నంబరు, ఐ కంట్రోల్ మై సెల్ఫ్, ఎందుకంటే నా సినిమా మీరు చూసారా అని అడిగా, లేదు అని చెప్పారు. దెన్ హౌ కెన్ యూ సే దాట్, నువ్వు నా సినిమా చూడలేదు అంటే ఒక సారీ కట్టుకున్న సినిమా నీకు బూతు సినిమానా? నేను సారీ కట్టుకుంటా అందులో రైట్, నా సారీయే కదండి, సారీ ఎక్కడ. అసలు బూతు సినిమా అంటే ఏంటి, నగ్నం అంటే ఏంటి, మన ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసే దాన్ని బూతు సినిమా అంటారు. మరి నేను సారీ కట్టుకుని చేసిన సినిమానే బూతు సినిమా అంటే, వీళ్ళకి రెండు పీసులు వేసుకుని చేసే సినిమాలన్నీ ప్రతివ్రత ఏమంటారు ఆడ సినిమాలా? అడిగే దానిలో పాయింట్ ఉండాలి రైట్. అది అంటే ఒక దగ్గర అయింది, బికాజ్ ఎందుకు అంటానంటండి, మనము ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు దాని బ్యాక్ ఫ్రంట్ సైడ్లు ఏముంటాయని తెలుసుకోవాలండి. ఒక ఆయన ఇంకొక ఆయన అడిగారు, నేను ఎందుకు మీరు యాంకర్గా నేను భయపెట్టట్లేదు, రియాలిటీని చెప్తున్నా. కాళ్ళు ఇలా పెట్టుకుంటే పెద్దాపురమును అమలాపురం గుర్తొచ్చింది అన్నారు. అంటే కాళ్ళు పైపు పెట్టుకునే వాళ్ళందరూ పెద్దాపురం, అసలు పెద్దాపురం అమలాపురం అంటే ఏంటండి, నాకు పెద్ద క్వశ్చన్ అది. అంటే వాళ్ళ దృష్టిలో పెద్దాపురం అనేది ఎక్కడో ఒకటి ఉంది, కానీ అమలాపురం పెద్దాపురం అంటే దానికి మధ్యలో ద్రాక్షారామం ఉంది, పార్వతీదేవి పుట్టినిల్లు, అదెందుకు వీడు మర్చిపోయాడు? అండ్ గోదావరి జిల్లాలో చెప్పుకోవడం చాలా పెద్ద నేమ్, ఉభయ గోదావరిలు అంటారు, దానికి ఒక హిస్టరీ ఉంది, అది లేదు వీళ్ళకి. నేను ఎందుకంటే మనకి 18 శక్తిపీఠాలు, ఒక శక్తిపీఠం ఉంది అక్కడ, పర్వతదే పుట్టినది అది, అంత పవిత్రమైన ప్లేస్ని ఇంకోలా ఎలా ప్రజెంట్ చేస్తారు, కోపం వస్తుందా రాదా? అంటే కోపం రావడానికి రీజన్ ఏంటంటే మనకు నిజాయితీగా మాట్లాడాలి, రియాలిటీని చెప్పాలి జనాలకి. పెద్దాపురం పెద్దాపురం అంటే నాకే తెలియదు అండి, అసలు నేను పక్కన ఊరే నాది రాజమండ్రి దగ్గరలో, ఆ పెద్దాపురం అంటే అనేది ఇప్పటికే తెలియదు అంటే నువ్వు వేసే క్వశ్చన్ రాంగ్. చాలా మోసుకి మీరు డిజైనర్గా చేశారు. అయితే మీరు అందులో చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటండి? నాకు ఫస్ట్ మూవీ దేశముద్ర అండి. దేశముద్రు నాకు ఆపర్చునిటీ ఇచ్చింది పూరి గారు అండి. నాకు ఇష్టమైన సినిమాలు అని అడిగారు మీరు, చందమామ, చందమామ ప్రస్థానం, ప్రస్థానం అంటే చెప్పుకోవడం చెప్తున్నాను. ఎందుకంటే ఒక ప్రస్థానం ఎందుకు ఇష్టం అంటే అంటే ఒక కలర్ సెన్స్ ఉంటుంది. నాకు ఒక డిజైనర్ ఇప్పుడు సాయి కుమార్ గారు ఒకరోజు కాల్ చేసి ప్రస్థానం సినిమాలో ఆ కాస్ట్యూమ్ ఎక్కడ కొన్నా, ఆ లుక్ ఏంట్రా అని అడిగాడు. ఎందుకంటే ఆయన దానికి
ఎందుకంటే అది పైడిపల్లి వంశీదేవు సినిమా అది నాకు అడిగారు ఆయన సాయి గారు అడిగి అరే శ్రీయ కాస్ట్యూమ్ అంత ఎక్కడ కొన్నావు నువ్వు అది ఎక్కడి నుంచి అప్పుడు తీసుకొచ్చావు కదా అంటే ఆయనకి వేసింది ఏమీ లేదు లుక్ స్ట్రక్చర్ చెప్పాను నేను ఇలా సికింద్రాబాద్లో కొన్నాను సార్ అని ఎందుకంటే అది గుర్తుండే కదా అడిగారు ఈవెన్ టెంపర్ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే సర్వానంద్ లుక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది చూడండి సో ఐ ప్రజెంటెడ్ బిఫోర్ వీళ్ళందరికైనా ముందే నేను ప్రజెంట్ చేశాను సో కలర్స్ వైజ్ ఐ లవ్ దట్ ఫిలిం అండ్ ఒక ప్యాటర్న్ ఆఫ్ సారీస్ అనేది క్రియేట్ చేసింది చందమామ సో నాకు ఎందుకు ఇష్టం రెండు సినిమాలు బాగా మీరు ఫస్ట్ మూవీ చేశారు కదా అందులో డిజైన్ చేయడానికి అమ్మాయికి అంటే డ్రెస్ అది మీరు ఎలా ఉన్నారు అంటే ఎలా చేశారు అది ఒక సన్యాసులు డ్రెస్ కావాలని చెప్పారు ఇలాగే పురి గారు నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్ నాకు భయం అప్పటికి భయం అంటే అమ్మో సినిమానా అనే భయం ఉంటుంది కదా అంటే మనం ఎలా ప్రజెంట్ చేయాలనేది ఉంటుంది కదా సో నాకు ఒక సన్యాసులు వేస్తారు కదరా అంటే నేను ఆ మూన ఒక 10 రెఫరెన్స్లు ఇచ్చాను అది కాదు ఇలాగా అని చెప్పేసి ఆ వేలో అంటే కొంచెం ఇప్పటికి దేశముద్ర అనగానే బన్నీ డ్రెస్సులు గుర్తురావండి అమ్మాయిదే గుర్తొస్తుంది సో దట్ ఈస్ సక్సీడ్ లైక్ సక్సెస్ లైఫ్ తెలుగు వారు ఇండస్ట్రీలో కొంచెం చాలామంది కష్టమర్ డిజైనర్ చాలామంది తీసుకున్న బాంబే నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు బట్ మీకు తెలుగు వారికి మీకు ఎలా వచ్చింది ఆఫర్ నేను చదువుకున్నాను ఫస్ట్ ఎన్ఎఫ్టీ స్టూడెంట్ అండి ఎన్ఎఫ్టీ అంటే ఇట్స్ ఈక్వల్ టు మెడిసిన్ 3 ఎగ్జామ్స్ పాస్ అవుతాను కానీ అందులో సీట్ రాదు ఫస్ట్ ఓకే అండి అండ్ నాకు పురి గారు నాది నిఫ్ట్ షో చేశాను నేను కిడ్స్ వేర్ షో చేస్తే పవిత్ర ఆకాశ పురి గారు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి నాకు పవిత్ర బర్త్డే ఉండే అప్పుడు ఏదో తన బర్త్డే నాకు గుర్తులేదు బట్ బర్త్డే ఉండే ఉండి నువ్వు పవిత్రకు డిజైన్ చేస్తావా అని అడిగారు అయ్యో నేనా నాకు కాక్లో బయట ఎప్పుడు చేయలేదు సార్ నిలిగాను నాకు ఎప్పుడు చేయలేదు సార్ నాకు భయం అంటే ఏమో తెలియదు నాకు ఫ్యాబ్రిక్ ఎలా తీసుకోవాలంటే భయం ఎందుకు వాళ్ళకే చేయి ఫస్ట్ తర్వాత సినిమా చేద్దువు కానీ అన్నారు దెన్ నా ఫస్ట్ డిజైనింగ్ చేసింది పవిత్ర ఆకాష్కి పురిగారు పిల్లలకి దెన్ ఆఫ్టర్ నేను అన్సికాకు వెళ్ళా నా కెరియర్లో ఫస్ట్ అంటే వాళ్ళిద్దరే తర్వాత కృష్ణ గారు వైష్ణవకృష్ణ గారు ఉన్నారు కదా ఉండేవాళ్ళు కదా వాళ్ళ బాబు కూడా వీళ్ళతో పాటు చేశాను సో నాకు ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి ఇంకోటి సినిమా టాలెంట్ అంటాను కదా మన డిజైనింగ్ పాయింట్లు ఇప్పుడు డిజైనర్స్ అందరూ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కువ తెలుసండి ప్రభాస్ గారికి కావచ్చు తర్వాత ఎవరు మన పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు బన్నీ గారికి కావచ్చు చాలామందికి హీరోస్కి తెలుగు వాళ్ళే నన్ను చేసేది మన తెలుగు వాళ్ళని ఎవరు తక్కువ చేయట్లేదండి హీరోయిన్స్ ఎందుకు అంటారు అంటే హీరోయిన్స్ అందరూ కాజల్ అవ్వచ్చు తమందరు అందరూ ముంబై కదండి వాళ్ళు వాళ్ళని తెచ్చుకుంటారు వాళ్ళకి వాళ్ళే కావాలి మన హీరోస్ అలా ఉండదండి తెలుగు వాళ్ళని తీసుకుంటారు ఇంతకుముందు ఇండస్ట్రీలో అంటే నేను వేరే ఒక ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు తను ఏంటంటే ఒకప్పుడు వేరే విధంగా ఉండే ఇప్పుడు కొంచెం మన తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బట్ యాక్టింగ్లో అంటే యాక్టర్స్ విషయంలో కూడా ఇప్పుడు పరాయి వాళ్ళని మనకు ప్రిఫర్ చేస్తున్నారని ఒక టాక్ ఉంది ఇట్స్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ అండి అది ఇంపార్టెన్స్ ఇస్తారు తెలుగు అమ్మాయిలు నిజంగానే బాగా చేసి ఇది చేస్తున్నారు అది అనుకుంటే అంత అవకాశం ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేయాలనేది నేను అనుకుంటున్నాను అండ్ నాకు అంతగా అంటే ఈ ది పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అంతగా తెలియదు అండి ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అనేది నేను ఒక డిజైనర్గా వెళ్ళాను నన్ను ఎంకరేజ్ చేశారు మీరు అన్నది అది కొన్ని పాయింట్ ఆఫ్లో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మీరు డిజైనర్గా ఉండి యాక్టింగ్ సైడ్ రావాలని ఎందుకు అనుకున్నారు నేను ఫస్ట్ నుంచి యాక్టింగ్ అనుకునే వచ్చాను ఓకే కానీ అప్పుడు భయంతో చేయలేదు అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా సో ఆ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్లో నేను చదువుతుంది నిఫ్ట్లో చదువుతున్నాను అండ్ నేను 2 డిగ్రీస్ చేశాను అన్నమాట ఫ్యాషన్ మీద నాకు అంత అంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఐ మీన్ వెరీ ఎక్స్పెన్సివ్ కోర్సెస్ సో అంత మనీ నేను పే చేస్తున్నప్పుడు నేను నా ఫోకస్ దాని మీదే ఉండాలి కదా ఇట్స్ మై కెరియర్ రైట్ అండ్ యాక్టింగ్ అనేది ఐ కెన్ గో ఎనీవేర్ ఎనీ టైమ్ సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ దట్ టైమ్ దట్ ఈస్ ద వే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంప్లీట్ నా వరకు నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి సో నా మాస్టర్స్ అయిపోవాలి దెన్ ఆఫ్టర్ ఐల్ డూ ఎనీథింగ్ అది నా మైండ్ యాక్టింగ్లో ఇంతకుముందు ఫిదా మూవీలో కూడా హీరోయిన్ వాళ్ళ అక్క క్యారెక్టర్ మీకు ఒక అబ్బాయి అబ్బాయి పేరు సాధు రామకృష్ణ ఇస్ అతను కాస్టింగ్ చూసుకున్నాడు అప్పుడు హీ ఆస్ మీ హీ కాల్ సో మెనీ టైమ్స్ లైక్ చేయి శ్రీ నీకు వీసా ఉంది కదా యూఎస్కి అంటే ఐ హ్యావ్ వీసా స్టిల్ ఐ హ్యావ్ సో నీకు ఉంది చేయొచ్చు కదా శేఖర్ కమల గారు కదా అండ్ నాకు తెలుసు శేఖర్ గారు శేఖర్ కమల గారు లీడర్ సినిమాకి నీకు కాస్ట్యూమ్ చేశాను ఎస్పెషల్లీ దట్ గర్ల్ ఉదయ్ భాను ఉన్నారు కదా నేను అక్క అని పిలుస్తాను అక్క ఆ సాంగ్ రాజశేఖర్ ఆ సాంగ్ సో అంటే నాకు అది కూడా స్వర్ణ మ్యామ్ ఉంది కదా నేను అమ్మని పిలుస్తాను స్వర్ణ మ్యామ్ని సో అప్పుడు నేను అప్పుడు కూడా కాలేజ్ స్టూడెంట్ ఉండి కాలేజ్ నుంచే వచ్చాను వాళ్ళు పిలిస్తే దెన్ ఐ డిడ్ ఇట్ అండ్ శేఖర్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు అప్పుడు బికాజ్ విత్ ఇన్ 12 అవర్స్లో ఇచ్చాను నేను ఆ డ్రెస్లో ఇప్పుడు ఆ సాంగ్ అప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది ఆ డ్రెస్ వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది యా ఆఫ్ కోర్స్ అండ్ ఇంకోటి ఏంటంటే బానక్కి చాలా అంటే ఉదయ్ బానక్ గురించి మాట్లాడుతున్నా షీ హాస్ వెరీ గుడ్ టేస్ట్ యాక్చువల్లీ ఓకే
తన కలర్ సెన్స్ తన అప్పుడు చూడండి అప్పుడు యాంకరింగ్ లో కూడా సీజన్ నెంబర్ 1 పొజిషన్ తను చేసేటప్పుడు బికాజ్ తన హ్యాండిల్ చేయగలుగుతాడు ఫస్ట్ మన కాస్ట్యూమ్ ఇచ్చినప్పుడు కూడానండి దాన్ని హ్యాండిల్ చేయగలగాలి హ్యాండిల్ చేయడం దాన్ని క్యారీ చేసే విధానం ఉంటుంది కదా దట్స్ వెరీ ఇంపార్టెంట్ అది బానకుంది మరి ఆ మూవీలో ఎందుకు యాక్ట్ చేయలేదు మీరు క్యారెక్టర్ నాకు చేయడం ఇష్టం లేదండి నాకు ఇది డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంది కదా సో ఇది ఎందుకు దీన్ని వదలడము అండ్ టీవీ షోస్ స్టార్ట్ అయినాయి అప్పుడే నేను అట్లా రావడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే టీవీ షోస్ నాకు అసలు పిచ్చి కబడ్డీ ఆడడం అంటే డాన్స్ వేయడం అంటే ఆ రెండు షోస్ వచ్చాయి ఓకే దాన్ని వదిలేసి దీనికి వచ్చేసాను అనమాట ఈ రోజుకి కూడా నన్ను ఎవరన్నా పిలిచి నువ్వు యాక్టింగ్ చేస్తావా హీరోయిన్గా చేస్తావా డాన్స్గా చేస్తావా అంటే ఫస్ట్ డాన్స్ని సెలెక్ట్ చేసుకుంటా చిన్నప్పటి నుంచి వచ్చా లేదు నాకు చిన్నప్పటి నుంచి అసలు లేదు డాన్స్ రాదండి నేను జర్మనీలో చెప్పా కదా రంగస్థలానికి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు నన్ను అందరూ చాలామంది నాకు డాన్స్ రాదని ఆర్టిస్ట్లే నా కో ఆర్టిస్ట్లే నన్ను పురుగును చూసినట్టు చూసేవాళ్ళు ఎందుకంటే నేను డాన్సర్ని కాదు అండ్ ఆర్టిస్ట్ని కాదు ఆర్టిస్ట్ మీన్స్ టీవీ సీరియల్ నేను ఎప్పుడు చేయలేదు అంటే ఒకప్పుడు చేసా టీవీ అసలు నా ఎంట్రీయే టీవీ ఐ న్యూస్లో బ్లాక్ అండ్ వైట్ షోకి నేను ఒకటి వెళ్ళాను నేనే మెయిన్ తర్వాత సింధూరం సీరియల్లో నేనే చేశాను బట్ వాళ్ళకి తెలియదు నేను సీరియల్ చేశానని బట్ వాట్ దే ఫెల్ట్ లైక్ యూనో అమ్మాయి సీరియల్ చేయలేదు ఏమీ చేయలేదు డ్యాన్స్ రాదు ఎందుకు పిలిపించారు అని అందరూ బాయ్కట్ చేయడానికి రెడీ అయిపోయారు ఓహో అవునా నా వల్ల వీళ్ళందరూ బాయ్కట్ చేస్తున్నారు కదా వీళ్ళందరినీ నేను ఏ రోజు అయితే నేను అంటే నా సాంగ్ చూసి వీళ్ళు భయపడతారు ఆ రోజు నేను అచీవ్ అయినట్టు అని చెప్పి నేను డాన్స్ సినిమాలన్నీ వదిలేసాను ఓకే సీత సర్లేరు నీకు ఎవరు ఈ సినిమాలన్నీ వదిలేసి ఎందుకంటే నల్లే సుంకుర గారి సినిమాలన్నీ నేను చేస్తాను ఆ సినిమా డిజైనింగ్ ఇప్పుడు వద్దు ప్రస్తుతానికి నేను వెళ్ళి మాట్లాడతా తేజ సార్తో సార్తో కూడా చెప్పా నాకు డాన్స్ దాని అంతా చూసి వస్తా అని చెప్పా మళ్ళీ ఎవరిని మనల్ని తక్కువ అంచనా వేయకూడదు ఫస్ట్ నువ్వు ఈ నీకు ఇది రాదని నువ్వు డిసైడ్ చేయకు క్యారెక్టర్ని ఎందుకు రాదు మనిషి జన్మ గొప్ప జన్మ దానిలో ఒకసారి బయట పడిన తర్వాత మనము ఇది రాదు అనేది లేదు రైట్ ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ దెన్ అది దానికే వెళ్తూ ఉన్నారు మనకెంతండి ఇది సో అప్పుడు ఫీల్ అయ్యి అప్పటి నుంచి స్టార్ట్ చేశానండి వాళ్ళు ఫైనల్ తీస్తే డెఫినెట్లీ నేను విన్ అయ్యేదాన్ని నేను డాన్స్ వేస్తే అదే ఎవరైతే నన్ను కామెంట్ చేశారో ఏ ఊరు నుంచి వచ్చిందిరా ఇది అనే కామెంట్స్ కూడా వచ్చినాయి నాకు నేను తర్వాత 100 ఎపిసోడ్ చెప్తా మా ఊరు అది అక్కడి నుంచి వచ్చానని చెప్పా నేను అక్షయ్ గారు నన్ను అడిగారు ఎందుకంటే నాకు ప్రతిదీ దాన్ని నేను ఎలా తీసుకునేదాన్ని ఛాలెంజింగ్ గా తీసుకునేదాన్ని వీళ్ళు నన్ను కామెంట్ చేసి వినేదాన్ని సరే దీనికి మనిస్తాం రాని విద్య అంటే ఏది లేదండి నేర్చుకుంటే దానికి ఏంటంటే ఎఫర్ట్ కావాలి అందరూ గంట చేసేవాళ్ళేమో నేను 3 గంటలు చేసేదాన్ని అంతే తేడా అందరూ అడిగిన క్వశ్చన్ అండి ఎందుకు ఇలాంటి మూవీ ఎంచుకున్నారని ఇలాంటి మూవీ అంటే అంటే లైక్ ఒక బి గ్రేడ్ మూవీ టైప్ ఇది బి గ్రేడ్ అని మీరు ఎలా అనుకుంటున్నారు స్టిల్ ఎందుకు అంత కలెక్షన్స్ వచ్చినాయి అంటే చూసిన కూడా ఆయన మెంటాలిటీ అండి నేనేమంటే ఆయన ఏం చూసుకుంటే నాకు ఎందుకు డైరెక్టర్ రైట్ అండ్ ఇప్పుడు నా సినిమాని ఇంత మంది చూసి ఇంటర్వ్యూస్ అని అంటే నా సినిమా చూసిన వాళ్ళందరూ బి గ్రేడ్ నేను బి గ్రేడ్ సినిమా చేశాను మీరు ఫీల్ అయితే నా సినిమా చూసే వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళు చూస్తేనే కానీ అలాంటి సినిమాలు చేస్తారు వాళ్ళు చూడడం మానేస్తే ఎందుకు చేస్తారు సింపుల్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ లేదు యాజ్ ఏ ఒక తెలుగు అనిగా మీరు ఒక తెలుగు హీరోయిన్ గా మంచి మూవీలో ఎందుకు చేయలేదు అంటే మీకు ఆఫర్ చేడు అనేది సినిమాకు ఉండదండి ఇట్స్ ఎ సినిమా ఓకే దట్స్ ఇట్ అంటే ఐ బిలీవ్ మూవీస్ నాకు సినిమా అంటే పిచ్చి ఆ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళన్న కూడా నా గౌరవం సో ఇది ఎందుకు ఇలా అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఇందాక కూడా అన్నా నేను సారీ కట్టుకొని చేశానండి అని అన్నా మరి దాండుపాళ్యం అని ఏమంటారు ఎందుకు సమంతనాల సిద్ధం అని తీసుకుందాం లిప్ కిసెస్ పెట్టారు నేను ఎక్కడ టచ్ చేశానా అంటే ఇలాగ ఇలా మేము ఇద్దరం ఇలా వచ్చేసి ఉన్నాయా మరి ఎందుకు ఈ సినిమా ఇలా అంటారు నా పాయింట్ అదే అర్థం కాదు బీ గ్రేడ్ అని ఎలా ఫిక్స్ చేస్తారు అంటే నేను సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ సినిమాని ఇంత మంది చూసి దాన్ని సక్సెస్ చేశారు స్టిల్ ఈ రోజు చూస్తున్నారంటే చూసే జనాలు కూడా బీ గ్రేడే నేను బీ గ్రేడ్ సినిమా తీసానంటే ఆ సినిమా చూసేవాడు బీ గ్రేడే దట్స్ ఇట్ సింపుల్ క్వశ్చన్ సింపుల్ వర్మ గారు కెమెరా యాంగిల్స్ అనేది గత ఒక 10 ఇయర్స్ నుంచి కూడా ఉంది తను కెమెరా యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా పెడుతుంటారు అని చెప్పేసి బట్ ఈ మూవీలో కూడా చాలా డిఫరెంట్ గా పెట్టారు చూస్తే కానీ అర్థం కాదు అంటే కెమెరా ఇక్కడ కూడా పెట్టొచ్చా అని బట్ మీకేమైనా ముందు చెప్పారా వర్మ గారు ఇలా చేద్దాం అలా చేద్దాం ఏ ఆర్టిస్ట్ కి కెమెరా యాంగిల్స్ గురించి ఏ డైరెక్టర్ చెప్పరు ఇది క్లియర్ సో అది టోటల్లీ కెమెరా అండ్ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ ఇద్దరు పాయింట్లో డిస్కషన్ ఉంటుంది ఆర్టిస్ట్కి ఎప్పుడు చెప్పరండి ఈవెన్ అక్కడ మహేష్ బాబు గారి సినిమా అయినా ఇక్కడ ప్రభాస్ గారి సినిమా అయినా సార్ మీకు నేను ఈ యాంగిల్ పెడుతున్నాను సార్ అని చెప్పరు
ఇస్ క్లియర్ ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక డైలాగ్ డైలాగ్ వచ్చిన తర్వాత ఆయన ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళ కాస్ట్యూమ్ ఎలా ఉంది ఆ లుక్ ఎలా ఉంది ప్రొఫైల్ బాగుందా ఫ్రంట్ బ్లాక్లు బాగుందా అనేది మాత్రమే చెప్తారు ఒకవేళ ఇలా తీశారు బాబు ఇది ఇది కొంచెం డల్గా ఉంది ఇలా పెడదామా ఇలా తీసుకుందామా అంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఏ ఆర్టిస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు అది వాళ్ళ జాబ్ కాదు అని తెలుసుకోవాలనుకునేది కూడా ఆర్టిస్ట్ ఉండదు ఆ మూవీ ఓన్లీ మీరు 2 డేస్ లోనే షూటింగ్ చేశారని చెప్పారు ఓన్లీ 2 డేస్ లో చేశారు 2 డేస్ అండి ప్రామిస్ 2 డేస్ ఓకే ఎందుకంటే వాళ్ళు 4 డేస్ 5 డేస్ చేసుకున్నారు నిన్న కూడా ఇదే దానిలో చూసాను 18 రోజులు చేశారు అంటారు అక్కడ కంటెంట్ ఎక్కడ ఉందండి 18 రోజులు చెప్పండి ఏదో మాట్లాడేస్తారు అంటే ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఏదో ఉంది కదా 22 మినిట్స్ 22 మినిట్స్ ఉంది అంటే నిన్న ఎవరో ఒక అమ్మాయి అంటే ఏదో టీవీలో చెప్తుంది 18 డేస్ అంట ఇలా అంట అలా అంట అని 18 డేస్ అంటే ఎంత కంటెంట్ చేయొచ్చండి 22 మినిట్స్ ఎంత చేస్తాడైనా అది టైం వేస్ట్ చేసుకుంటూ అంటే వర్మ గారు మూవీస్ చాలా త్వరగా ఫినిష్ చేస్తారు అవును చాలా ఫాస్ట్ తను ఎప్పుడు నేమ్ అనౌన్స్ చేస్తాడు ఎప్పుడు ఫినిష్ చేస్తాడో ఎవరికి తెలియదు అంత ఫాస్ట్ గా అవుతుంటాయి బట్ మీరు ఇలాంటి మూవీ ఎంచుకోవడం వల్ల ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనుకుంటారా ఇప్పుడు నేను 3 ఫిల్మ్స్ చేస్తున్నా 3 ఫిల్మ్స్ ఐ'మ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ టోటల్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను అంటే ఒక అమ్మాయిని దయ్యంగా ఊహించుకుంటారా ఇప్పుడు నేను దయ్యాన్ని దట్స్ మై రైట్ నౌ గోయింగ్ ఆన్ నా షూట్ జరుగుతుంది ఈ రోజు బ్రేక్ ఉంది కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను నేను ఓకే అండ్ టుడే అండ్ కంటిన్యూస్లీ ఐ హావ్ షూట్ ఆల్రెడీ నేను చేసి వచ్చాను నేను మొన్న నైట్ షూట్స్ అయ్యింది అందుకని చెప్పి నాకు బ్రేక్ ఉంది ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను యాంకర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగారు వర్మ గారు ప్రతి ఒక్క అమ్మాయిని కమిట్మెంట్ కంపల్సరీ అడుగుతారు అని చెప్పేసి నాకు తెలియదు ఆయన నన్ను అడగలేదు నాకు తెలియదు ఇప్పుడు పబ్లిక్లకు ఎలా వెళ్ళిపోయిందంటే ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ ఏంటంటే నిండుగా ఉన్న కుండ ఎప్పుడు తొణకదు ఓకే నిజంగా అడిగేవాడు ఎవడన్నా ఉంటే బయటకు తెలియదు అవి అంటే ఇప్పుడు వర్మ గారు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఐ డోంట్ నో ఐ నేను అదే చెప్పా వర్మ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనవసరం ఏం మాట్లాడుకుంటున్నాడు ఏంటనేది ఈజ్ టోటలీ ఈజ్ టోటల్ పర్సనల్ లైఫ్ ఓకే అది నాకు సంబంధం లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అదే నేను మాట్లాడాను సాయిస్ నేను ఇవ్వలేదేమో మేబీ అండ్ ఆయన ఎప్పుడు అలా మాట్లాడలేదు ఎందుకంటే నేను ఆయనతో 2 డేస్ వర్క్ చేస్తే ఆయన వర్క్ తప్ప నేను ఏదో చూడలేదు 6 to 7 ఆ కాల్ షీట్ 7 అయ్యేది డ్రెస్ మార్చుకుందాన్ని కాఫీ తాగేదాన్ని బై సార్ అక్కడ ఉన్న పోలీ క్రూ ఉంటుందిగా పోలీ స్త్రీ ఎప్పుడన్నా అక్కడ ఎక్కువ అంతసేపు ఎక్కువసేపు ఉందా అని అడగండి లేదా మీ ప్యాకప్ చెప్పిన తర్వాత నా పర్సన్ ఉంటాడుగా నా బాగులు అంతా నా ఇల్లంతా ఉంటారుగా సో నేను ఎందుకు అక్కడ అండ్ మోర్ ఓవర్ అక్కడ నేను పని చేసిన ప్రతి కాస్ట్యూమ్ వీళ్ళందరికీ నేను తెలుసు నాకెప్పుడు మరి ఆయన అడగలేదే అదే నేను అన్నా ఎనీథింగ్ ఈజ్ అపోజిట్ పర్సన్స్ కూడా ఉంటారు ఇలాగా రెండు కలిసినా క్లాప్స్ ఓకే మేబీ అది నాకు తెలియదు నన్ను అయితే అడగలేదు వర్మ గారు ఒకప్పుడు దేశం గర్వించదగ్గ మూవీస్ తీశాడు అవును మామూలుగా రంగీల కావచ్చు లేదంటే సర్కార్ కావచ్చు సర్కార్ మూవీ నేనే ఛాన్స్ అలా చూసాను హిందీలో చూసుకుంటే తెలుగులో మనకు చాలా ఉన్నాయి శివ ఉంది చాలా మూవీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు వర్మ గారు ఆ క్వాలిటీ తగ్గించారు ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెట్లో తను ఎక్కువ మూవీస్ ప్రమోట్ చేసుకుంటున్నారు అలాంటి పెద్ద డైరెక్టరే ఇలా చేస్తే ఇంకా చిన్న డైరెక్టర్ల పరిస్థితి ఏమంటారు ఇట్స్ టోటల్ కమర్షియల్ బ్రాండ్ ఈజ్ లైక్ దాట్ సో నేను ఎందుకు అంటే ఇప్పుడు వర్మ గారి సినిమాలు ఇవన్నీ తీస్తున్నా చూడడం మానేస్తే ఎవరైనా తీస్తారా సింపుల్ సో ఆడియన్స్కి ఏది కావాలేదో ఆయన తీస్తున్నాడు అంతేనండి ఓకే ఆడియన్స్ ఒకళ్ళు నిజంగా ఒక సినిమా తీశారు ఆ సినిమా చూడలేదు ఎప్పుడు చూడలేదు మళ్ళీ దాని జోలికి పోతారా ఏ డైరెక్టర్ అయినా పోరు కదా వర్మ గారు ఈ మధ్యలో జిఎస్టీ క్లైమాక్స్ ఇలాంటి మూవీస్ మీద ఎక్కువ ఫాలో అవను వర్మ గారు సారీ ఓకే జిఎస్టీ క్లైమాక్స్ ఇలాంటి మూవీస్ ఎక్కువ తీస్తున్నారు అదే చెప్పా ఇప్పుడు జనాలు దాన్ని చూడడం మానేస్తే చూడదు ఏ డైరెక్టర్ తీయడు కదండి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు తీస్తున్నారు జిఎస్టీ అంటే మనకు మియా మాల్కోవా నాకు తెలియదు నేను చూడలేదు అసలు నిజంగా చూడలేదు అంటారా మీకు అబద్ధం చెప్పను నేను చూడలేదంటే చూడలేదు అంతే ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు నేను చేశానంటే ఎందుకు చేశానంటే దానిలో నేను కనిపించేది ఓన్లీ మై క్లియర్ అండ్ మై లాక్స్ దాట్స్ ఇట్ సో దాన్ని ఎందుకు ఫీల్ అవ్వాలి ఇప్పుడు మీ ఎదురు ఉన్నాను ఫ్రాక్ వేసి కూర్చున్నాను ఇదే లెగ్స్ మీద కెమెరా పెట్టాడు ఇదే దానిలో ఇదే డ్రెస్ నేను సారీ ఇలా వేసుకున్నాను ఇప్పుడు మీకు లేదు అది పెట్టే కెమెరా యాంగిల్స్ మీరు ఇందాక అన్నారు కదా ఇలానే కూర్చున్నాను నేను ఎందుకు భయపడాలి అండ్ మోర్ ఓవర్ మియా మాల్కోవా వీళ్ళెవరు ఇంకోటి ఏదో చెప్పారు సన్నీ లియోన్ సన్నీ లియోన్ ఐఎమ్ ఎ గర్ల్ బీ లైక్ ఎ గర్ల్ ఓకే ఐ డోంట్ వాంట్ సీ దోస్ బయట ఒక టాక్ ఉందండి శ్రీ ఇలాంటి మూవీస్ ఎందుకు ఎంచుకున్నారు అంటే త్వరగా పబ్లిక్లో ఫేమ్ కానీ ఇలాంటి మూవీ ఎంచుకున్నారని ఒక టాక్ అదంతా ట్రాష్ అండ్ పబ్లిక్లో ఫేమ్ అవ్వడానికి 8 ఇయర్స్ నుంచి నేను ఏమన్నా పీక్ అని ఇక్కడ ఉండి చేసేదానిగా అప్పుడే రైట్ ఆర్ రాంగ్ అక్కడ ఆర్జీవీ బ్రాండ్ దట్స్ ఇట్ ఓకే అండ్ ఫేమ్ పబ్లిక్లో ఫేమ్ అంటే ఆల్రెడీ నేను టీవీ షోస్ చేశానండి నా ఫేమ్ నాకు ఉంది యా మేడం నేను కాదంటలేను అది వచ్చిన ఫేమ్ వేరు ఇది వచ్చిన ఫేమ్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఫేమ్ వస్తుందని ఓకే నాకు నిజంగానే తెలియదు నేను ఇల్లాను ఏదో లాక్డౌన్లో ఉన్నాము బోర్ కొడుతుంది వెళ్ళి చేసి వచ్చాను అంతే సింపుల్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక కత్తి మహేష్ తర్వాత ఒక శ్రీరెడ్డి తర్వాత ఒక రాకేష్ మాస్టర్ ఒక
అంటున్నారు. యాక్చువల్గా అయితే కత్తి మహేష్ ఇస్ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే. పి రెడ్డి నేను కూడా ఒక టీవీ షోస్ లో కూడా ఇద్దరం పార్టిసిపేట్ చేసాం. అప్పటికి అమ్మాయికి ఇది లేదు. అమ్మాయి ఇది ఎలా చెప్తానంటే ఐ డోంట్ వాంట్ కామెంట్ నా లైఫ్ లో నేను చాలా మందిని చూస్తాను కదండి. ఎవరైతే లైఫ్ లో సక్సెస్ లేకుండా దానికోసం వెయిట్ చేసి అవకాశాలు రాకుండా ఉంటారో అది రాకేష్ మాస్టర్. అంటే టోటల్ గా ఇస్ ద ఫెయిల్యూర్ లైఫ్. నాకు అప్పుడు అతను ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు తనకు తన ఒక కొరియోగ్రాఫర్ అన్న విషయం నాకు తెలియదు. నేను 40 సినిమాలు పైన చేశా, మరి ఎక్కడ కూడా తగలాలక. నేను సుందరం మాస్టర్, రా సుందరం మాస్టర్, తర్వాత జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, రఘు మాస్టర్, రీసెంట్ భాను హైలైట్లో ఉన్న భాను మాస్టర్ అందరితో, ఇందులో కొంతమందితో మర్చిపోయి ఉండొచ్చు, ప్రతి తెలుగు కొరియోగ్రాఫర్తో చెప్పాలి నాకు సున్న అమ్మని, అమ్మ అని పిలుస్తాను నేను సున్న మేడం, ఈవెన్ చిన్ని ప్రకాశ్ మాస్టర్, ఎవ్రీ వన్ నేను వర్క్ చేశాను వాళ్ళతో. ఈయన ఎందుకు తగలే నాకు, హానెస్ట్గా మాట్లాడుకుందాం. ఈయన బాలకృష్ణ గారి గురించి, చిరంజీవి గారి గురించి, ప్రతి ఒక్క హీరో గురించి ఏదోదో కామెంట్ పెడతారు. వాళ్ళ కాలు గోరికి సరిపోడైన ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు నీ టంగ్ ఎలా పనిచేస్తుందో మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళ ఒక కన్ను ఇలా ఒక సైడ్ చూసానంటే ఈయన పనిచేస్తాడా? బాలకృష్ణ ఒక చూపు చూసానంటే పనిచేస్తాడు ఈయన? ఇంకోటి వాళ్ళు ఎందుకు ఈయన మీద రావట్లేదంటే పెంట మీద రాయేసుకోడు ఎవడు అంటే దానికి వాళ్ళు మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. అర్హత ఈయనకి లేదు. సో అందుకని ఎవరు కామెంట్ చేయట్లే. దీనికి రాకేష్ మాస్టర్ గారు రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ వస్తుంటారు, దీనికి కౌంటర్ ఇస్తే మీరు ఏం చెప్తారు? నేను అసలు ఆ సినిమాలు చూడండి, ఆయన నాకు చిరాకు అలాంటి, ఎందుకంటే పనిలో చేసేది పని. నిజంగా మీరు వర్క్లో ఉన్నారనుకోండి, రోజు నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తావండి తాగుతూ కూర్చొని, రైట్? ఇప్పుడు మీరు కెమెరా, మీరు యాంకర్, మీరు రోజు ఏం పని లేకుండా దాని ముందు కూర్చొని చేస్తారా? అంటే నీకు పని లేదు ఫస్ట్. దీని మీద డబ్బులు సంపాదిస్తున్నావు, ఏదో నలుగురు మాట్లాడితే చూస్తారు కదా దీనిలో మీడియాలో నువ్వు వస్తున్నావు. నువ్వు బాలకృష్ణ గురించి, చిరంజీవి గారి గురించి, నాగార్జున ప్రభు వీళ్ళందరి గురించి మాట్లాడి నీకు ఏ రైట్స్ ఉన్నాయి? నువ్వు ఎప్పుడు నాకు వెళ్ళి ఫుడ్ పెట్టావా? నువ్వు పెట్టు, అప్పుడు మాట్లాడు. కరోనా టైంలో వాళ్ళకన్నా నేనే ఎక్కువ సేవ చేశాను అని చెప్పేసి పబ్లిసిటీ నేను చేశాను. చేసినోడు ఎవడు చెప్పకూడదు. మన పుణ్యం అనేది రైట్ హ్యాండ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ తెలియకూడదు అంట, ఆ మాత్రం సెన్స్ లేదా? నువ్వు మీడియాలో పెడుతున్నావు చేసినని, నా ఐ హావ్ మెయింటైన్ వన్ ఫౌండేషన్, ఏ రోజైనా మీడియాలో ఉందా నాది చూడండి, 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. నేను ఒక డిజైనర్ని, సింపుల్ డిజైనర్ని, 8 ఇయర్స్ అందులో ఎడ్యుకేషన్ చేపిస్తున్నాను, అన్నీ ఉన్నాయి, మీ ఆయన కడుక్కుంటూ చెప్తుంది. అదే ఇందాక అన్నాను కదా, చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చేయనోడే అన్నీ చెప్తాడు. ఏదో 10 మందికి 2 ముగ్గురికి ఇంత భీమ్ ఇచ్చేసి చేస్తామంటే, అలాగ డిజైనర్ బాబీ, హీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. భాస్కర్ ప్రభాస్ డిజైనర్ అడగండి, ఈవెంట్కి వెళ్ళి అడగండి, వాళ్ళు ఎంత చేశారు ఈయన చేశాడు. మరి వాళ్ళందరూ ఎందుకు మీడియాకి రాలేదు? మా డిజైనర్ దానిలో అమ్మాయి ఉంది, ఎవరు, నిహారిక రెడ్డి, కన్నన్ వైఫ్, షీడిట్ మా డిజైనర్లు మేము చేసాం. మేము ఇప్పుడు ఏ రోజున మీడియాకి వచ్చామా, చెప్పామా, ఫొటోస్ తీసి పంపించామా? అది ఏంటంటే మనకి ఒకటి ఉంటుందండి, మనం చేసే పుణ్యం మన రైట్ హ్యాండ్తో పుణ్యం చేస్తాం కదా, లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకూడదు అంటే. అలా తెలిస్తే దానికి వాల్యూ ఉండదు. ఆ మాత్రం ఆ సెన్స్ లేదు ఆయనకి. అండ్ మోర్ ఓవర్ నన్నో అంటారు కదా, కొన్ని కొన్ని చూస్తేనే నాకు ఎందుకు ఇప్పుడు కూడా అతని మీద రేజ్ అయ్యానంటే, ఒక చిరంజీవి గారి గురించి, బాలకృష్ణ గారి గురించి, వెంకటేష్ వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఈ రోజు ఒక ఇండస్ట్రీలో 100 మంది, 1000 మంది బ్రతుకుతున్నారంటే ఆ హీరోలు లేకపోతే లేదు. వాళ్ళు సినిమా చేస్తేనే వీళ్ళకి ఫుడ్. నీటికి ఏం తెలుసు అండి, ఇంట్లో కూర్చొని తాగుతూ మాట్లాడే వాడికి, టు బి ఆనెస్ట్ ఐమ్ టెల్లింగ్ యూ, చాలా మంది కాఫీ అవి తాగుతుంటే తను ఏకంగా. ఇప్పుడు వీళ్ళు ఎవరు అన్నారు, మంచు ఏం పేరు, లక్ష్మి అక్క ఎక్కడ వెళ్ళి తాగింది, సునుష్ణ దత్త కూతురు వెళ్ళి ఎక్కడికో తాగింది అంటే వాళ్ళకి దమ్ముంది, ఆ డబ్బు ఉంది, ఎక్కడికైనా వెళ్ళి తాగుతారు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు పీకి, ఇంట్లో కూర్చొని అందరూ ఎదురు నువ్వు తాగట్లే, మీడియాకి ఇచ్చి నువ్వు కెమెరాకి ఇవ్వట్లేదా? బికాస్ తనకి తను పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, దట్స్ ఇట్. ఆ పబ్లిసిటీని జనాలు చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. సింపుల్ లాజిక్. నిజంగానే ఇంతమంది పేర్లు చెప్పాడు కదా ఆయన, ఒక్కళ్ళు కన్నెర్ర చేస్తే ఉంటాడు ఆ పర్సన్? హానెస్ట్గా మాట్లాడుకుంటు, నా మీద ఎవరు కన్నెర్ర చేయలేరు, ఎందుకంటే నిజాయితీగా ఉన్నప్పుడు నీ వర్క్ మీద ఫోకస్ చేయి. యువర్ కొరియోగ్రాఫర్ కదా, కొరియోగ్రాఫర్ మీద ఫోకస్ చేయి. ఒక్క దమ్ము ఉంటే ఒక్క, ఇప్పుడు చెప్పిన హీరోలు అందరిలో ఒక్క సాంగ్ నువ్వు కొరియోగ్రఫీ చేయి. చాలా మంది హీరోలు నేనే, అంటే డాన్స్ పరంగా ప్రభాస్ గారు కావచ్చు, లేదంటే రామ్ కావచ్చు, వీళ్ళందరినీ నేనే. ప్రభాస్ గారు అంత పెద్ద సినిమాలు చేశారు, రామ్ అంత సూపర్ డాన్స్ చేస్తారు, ఎందుకు మరి బట్టి అంత గురువు అయితే? సార్, గురువు గారు మీరు వచ్చిన సాంగ్ చేయండి అని అలాగే. సత్యానంద్ మాస్టర్ ఈ రోజుకి, ప్రభాస్ గారు అవ్వచ్చు, సాయిధరం తేజ అవ్వచ్చు, ఎవరైనా ఈ రోజుకి ఆయన ఇలా సెల్యూట్, ఇలా దండం పెడతారు ఆయన. ఎందుకు? ఈజ్ ఎ రియల్ గురు, ఈజ్ నాట్, ఈజ్ ఎ ఫేక్. దట్స్ ఇట్. ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు అని చాలా సార్లు చెప్పారు. దీని మీద ఒక బయట ఒక కామెంట్ కూడా నడుస్తుంది, వర్మ గారే చెప్పమని చెప్పారు
ఇక నాకు వరమగారికి ఇంకేం పని లేదండి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పని చేయండి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి సాయిధరమ్ తేజ్. ఎందుకంటే ఇప్పుడు వరమగారి సినిమా చేశాను, తేజ్ నాకు ఫస్ట్ సినిమా నుంచి పరిచయం కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పిచ్చో తేజ్కి తెలుసు. తేజ్ అయితే అబద్ధం చెప్పడు కదా. తర్వాత అనిల్ సుంకరే గారు ఆఫీస్లో గబ్బర్ సింగ్కి ఆయనతో నిన్ను 10 టికెట్లు తీసుకొచ్చి నేను రాస్తారు అని రాజారవీంద్ర అందరం కలిపి వెళ్ళి తెల్లారగట్ల సినిమా చూసాం. అప్పుడు ఈ సినిమా చేయలేగా నేను ఏదో మాట్లాడేస్తారు. నాకు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ నుంచి పిచ్చది. నెక్స్ట్ ఇంకెవరన్నా ఇష్టం అంటే నేను ప్రభాస్ పేరు చెప్తాను. నేను ఓకే ఇస్ సూపర్ రైట్ అంటే ఆ హైట్ పర్సన్ ఎవరైనా అలా చూస్తారు, ఏ అమ్మాయినా అలా చూస్తుంది ప్రభాస్ లుక్ని చూసి. ఈవెన్ మహేష్ బాబు గారు వచ్చి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్పా డాన్స్ అంటే నాకు పిచ్చి ఎవరు అంటే బన్నీ అని. ఈవెన్ బన్నీతో వర్క్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ కూడా. సో ఇది నేను చెప్పాను నేను. అంతే వర్మగారు చెప్పామని చెప్పడానికి నా మైండ్ వేరు ఆయన మైండ్ వేరు. అలా అనుకుంటే ఆయన గురించి నేను చెప్పొచ్చుగా నేను మిమ్మల్ని ఫాలో అవుతాను నేను పెద్ద ఫ్యాన్ ఇదంతా చెప్పలేదు నేను. అంటే బయట టాక్ ఎలా ఉందంటే వర్మగారు ఇప్పుడు పవర్ స్టార్ మూవీ తీస్తున్నారు, ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మధ్యలో ఇది వచ్చింది. సో అంతకుముందు నా ఇంటర్వ్యూస్ జరిగినాయి కదా, మరి అప్పుడు ఎందుకు చెప్పాను ఇది. అంటే వర్మగారు చాలా ముందు నుంచి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మీద మూవీ తీసాను. అసలు మేము ఎప్పుడు ఇంత డిస్కషన్ లేదండి మా ఇద్దరికి. మొన్న ఆ సినిమా గురించి నేను మాట్లాడడం తప్ప వేరే సినిమా. వర్మగారికి మీకు ఓన్లీ టూ డేస్ ఒక వన్ వీక్ అంతే. టూ డేస్ నాట్ వన్ వీక్ టూ డేస్. ఆ టూ డేస్లో కూడా నేను జరిగే నా స్క్రిప్ట్ గురించి ఇది ఇది ఇలా ఉంటుంది అది తప్ప ఏ రోజు మేము బియాండ్ దట్ వెళ్ళలేదు అంతే. మీ ఇష్టమైన హీరో రాజకీయాలకు వచ్చారు, మేబీ మీరు హ్యాపీ అనుకుంటాను రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ అనుకున్నంత రేంజ్ కాదు, అసలు ఎవరు ఊహించని పరాభవం పొందారు. అవును, మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మీరు సీరియస్ చాలా ఫీల్ అయ్యాను. నేను జనరల్గా అయితే మా బ్రదర్ వైఎస్ఆర్ సిపి అండి, నేను ఫస్ట్ టైం నేను జగన్ కి ఓటేసానండి వెళ్ళి. అదేంటి అంటే అప్పుడు నేను ఓటు వెళ్ళా, ఎవరికి ఓటు వేయలేదు, నాకు ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇక్కడ ఉంటాను కదా హైదరాబాద్ లో, అక్కడెక్కడో ఉంది అండ్ ఐడి కార్డ్స్ అన్ని హైదరాబాద్ ఉన్నది, ఎందుకు ఓటు అన్నారు. అండ్ మూలం నాకు రేషన్ కార్డు లేదు. సో ఎలా ఇస్తారు? వెళ్ళి నేను మళ్ళీ నేను ఇక్కడ పుట్టిన అమ్మాయి నువ్వు ఎలా ఓటు ఇవ్వు నాకని చెప్పి వెళ్ళి ఓటు రాయించుకున్నాను. సో ఓటు రాయించుకున్నప్పుడు రియలీ నాకు తెలుగుదేశమా కాంగ్రెస్ ఆర్ బీజేపీ అనేది సెకండరీ. నేను ఏది ఫీల్ అయ్యాను అంటే ఎలక్షన్గా ఎలక్షన్స్ గురించి చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను. అందరికైనా తెలివి అయిన వాళ్ళు ఎవరో తెలుసండి, ఓటర్స్ ఎలా అంటారు వాడు మెంటల్ కూడా ఫిక్స్ అయిపోతాడు. ఇప్పుడు చూస్తున్నాడు మనకన్నా ఎక్కువ చూసేది మీ జాబ్లో మీరు బిజీ ఉంటారు, నా జాబ్లో మనం బిజీ ఉంటారు. కానీ ఊర్లో వ్యవసాయం చేసుకున్నవాడు వాళ్ళకున్నంత నాలెడ్జ్ మనకు ఉండదు. ఒక పని చేసుకున్న వాళ్ళకి అంత నాలెడ్జ్ మనకు ఉండదు. మనం అనుకుంటా తోపులు అని కాదు, మనం కాదు. సో నాకు తెలిసినంత వరకు ఒక ఓటర్ అనేవాడు చాలా తెలివిగా డిసిషన్ తీసుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ జగన్ రైట్. ఇప్పుడు ఇది లా అయింది జరగట్లేదు ఇది లేదు అనుకున్నప్పుడు సరే ఇంకే చూద్దాం మంచి జరుగుతుందేమో అనుకుంటాం కదా. అలాగే నేను అనుకున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అట్లీస్ట్ గాజుబాక్లో వస్తుంది అనుకున్నాను నేను, టు బీ ఆనెస్ట్. ఓకే, కానీ అది కూడా రాలేదు. పోనీలే నా ఇనీషియల్తో ఉన్న ఆయన ఒక ఆయన గెలిచాడు, వరప్రసాద్ ఎవరో, ఆయనకి నాకు సంబంధం లేదు. అట్లీస్ట్ ఒక సీట్ వచ్చింది అని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మరీ దారుణం అయిపోతుంది కదా, రాజకీయం వేరు సినిమా వేరు అని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మన చిరంజీవి గారు కూడా నిలబడ్డారు కదా. సో జనాలు అందుకని ఎందుకన్నా అంటే ఓటర్ చాలా స్మార్ట్ అని, మనకన్నా స్మార్ట్. అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది ఇవాళ నమ్మలేదంటారు ఆయన. దానిలో నేను అబ్జర్వ్ చేసింది ఏం చెప్పరండి, స్వతహాగా ఆయన మాట్లాడింది బాగుంటుంది. ఆయన ఓన్ పర్సనాలిటీ ఏదైతే ఉందో, ఏదైతే క్యారెక్టర్ దట్ ఈస్ ఓసమ్ క్యారెక్టర్. ఆ చుట్టుపక్కల ఫీడింగ్ ఇస్తారే అది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైనానే చుట్టూ ఉన్నదంతా తీసుకోవాలండి. నీ మైండ్కి ఏమనిపిస్తా చేయాలి అది నేను అనుకున్నా. కొంతమంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది రైట్. నేను ఫీల్ అయ్యేది ఈవెన్ చిరంజీవి గారి విషయంలో కూడా అదే ఫీల్ అవుతాను. సూపర్ స్టార్ ఈ రోజుకి నేను డాన్స్ గురించి ఆయన సినిమాలే చూస్తాను నేను. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఆయన చూడండి, ఆయన కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తాను ఈ రోజుకి. ఆయన సినిమా ఏదని చెప్పండి నేను చెప్తాను పేరు, అంత ఇష్టం నాకు. కానీ పొలిటికల్గా అది కరెక్ట్ కాలేదు. ముందు ముందు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన వేలో ఆయన వెళ్తే బాగుంటుందండి అది నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో మొన్నటి దాకా తెలుగుదేశం గురించి మాట్లాడారు, ఈ మధ్య మళ్ళీ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతా. అంటే జనాలకి క్వశ్చన్ మార్క్ అయిపోతున్నారు కదా. ఏపీకి ప్రతిపక్ష నాయకుడు ముందు ఇక ముందైనా కూడా పవన్ కళ్యాణ్ గారే. ఒకవేళ సీఎం అయినా ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జగన్ పవన్ కళ్యాణ్ మధ్యనే రాజకీయాలు నడుస్తాయని అంటున్నారు. దాని గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు, ఎక్స్పీరియన్స్ లేదండి. జస్ట్ ముందు ముందు మీరు రాజకీయాలకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అఫ్కోర్స్ నాకు ఇష్టం. ఓకే, మీరు ఇప్పుడు హీరోయిన్గా మూవీస్ చేస్తున్నారు, మళ్ళీ డిజైనర్గా ఏమైనా మూవీస్ చేస్తున్నారా?
తేజ గారు సినిమా చేయాలి నేను గోపిచంద్ బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కోవిడ్ వచ్చింది వాళ్ళు చేయట్లేదు కోవిడ్ తగ్గలేదు ఎక్కువ అవుతుంది కదా సో అందుకని చెప్పి దాన్ని మళ్ళీ హోల్డ్ చేశారు ఇండస్ట్రీలో మీరు పెద్దవాళ్ళకి ఎవరికి చేశారండి అందరికి చేశారండి ఎవరికి చేశారు నేను చెప్పాక ఫస్ట్ దేశముద్ర దగ్గర స్టార్ట్ చేశారు ఓకే చిరంజీవి గారికి ఏమను చేశారా ఆ బ్రూస్ లీ లో వచ్చింది అవకాశం ఓకే అంటే నేనంటే కాస్ట్యూమ్ చెప్పింది లుక్ ఉంటుంది బట్ షాజీ అన్నానే చిరంజీవి గారు ప్రతి సినిమా అంటే నా సినిమాలన్నింటి కూడా కాస్ట్యూమ్ ఆయనే సో అంటే భయం ఉండదు పెద్ద హీరోలతో వాళ్ళకి అలవాటు ఉంటుంది మనం దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం ఉంటుంది అలాంటి వాళ్ళు లేదు మనల్ని తిట్టేస్తారు ఇదే కదా మరి బాలకృష్ణ గారితో వెరీ హ్యాపీ నేను వర్క్ చేసానికి జయసింహ బయోపిక్ జయసింహ ఓకే బయోపిక్ కూడా ఉంది రామ్ చరణ్ గారికి ఏమేమైనా చేశారా మీరు బ్రూస్లీ నైస్ గాయ్ సూపర్ అండ్ ఎమోషనల్ పర్సన్ రామ్ చరణ్ గారు క్వైట్ ఉంటారు బట్ సూపర్ అదే మనము ఒక హీరో దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటామండి ఈ రాకేష్ మాస్టర్ గురించి ఎందుకు చెప్పానంటే ఆయన ఎప్పుడు నిజంగా అంతమంది కలిసి ఉంటారు ఆయన వాళ్ళతో వర్క్ చేసి ఉండరు దెన్ హౌ ఎలా మాట్లాడతారు గణేష్ మాస్టర్ జానీ మాస్టర్ వీళ్ళంతా నా శిష్యులు నా ముందు మరి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు ఈయన ఎందుకు ఇలా ఉన్నారు అంటే ఆయన అర్థమైంది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంతానేమో హైలోకి వెళ్ళిపోయారు నేను ఇంక ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఆ జలస్ ఒకటి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన అలా మాట్లాడుతున్నాడు అంతే నేనైతే ఇప్పుడు ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకో ఆయనకి వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది ప్లీజ్ స్టాప్ ఇట్ ఇండస్ట్రీలో మీరు హీరోయిన్గా వస్తే ఏ హీరో పక్కన మీరు హీరోయిన్గా చేద్దాం అనుకుంటున్నారు ప్రభాస్ గారి దగ్గర ఓకే అలా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు ప్రస్తుతానికి ఏం లేదండి ఎప్పుడు చేస్తారు ప్రయత్నాలు లేదు ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు జనాలకు నేను తెలిసింది వాళ్ళకి నిజంగా యాప్ట్ అనుకుంటే నన్ను పిలుస్తారు కదా ఓకే అంతే నేను ప్రయత్నం ఒక తెలుగు అమ్మాయిగా తెలుగుతనం ఉట్టిపడేలా మూవీస్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు అందులో నేను కూడా ఒకని అవునా ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా తక్కువ లేరు ఎవరు లేరు చాలా తక్కువ ఎవరు ప్రెసెంట్ ఎవరు లేరు ప్రెసెంట్ ఎవరు లేరు అంజలి ఉన్నారు అక్కడ వెళ్ళిపోయారు అంజలి నిజంగా అంజలి బాగుంటారు కదండి మరి ఎందుకు రారు కానీ అప్పట్లో అప్పుడు చాలా మూవీస్ వచ్చారు అంజలి చాలా మూవీస్ వచ్చారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు ఎవరు లేరు మీరు ఎందుకు కాకూడదు అది ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంది అక్కడ డైరెక్టర్స్ మీద ప్రొడ్యూసర్ మీద ఆధారపడి ఉంది అంటే ఒక ఇంటర్వ్యూలో మనము నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళు అంతగా అప్రోచ్ కారు అప్రోచ్ అయితే ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది ఇప్పుడు నేను అప్రోచ్ అయినట్టుగా మీడియాలో ఉన్నానుగా చూద్దాం మీరు చూడండి ఎంతవరకు కరెక్ట్ అవార్డ్ ఎవరు అంటే మీరు ప్రొడక్షన్ హౌస్ లోకి వెళ్ళేసి నేను హీరోయిన్ గా చేస్తాను లేదంటే సెకండ్ అలా ఎవరు అడగరండి ప్రొడక్షన్ లోకి వెళ్ళి హీరోయిన్ లో వెళ్ళి అడగరు అలాగా ఒక మేనేజర్స్ ఉంటారు లేదా ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను అండ్ మోర్ ఓవర్ బిఫోర్ ఆల్సో నేను ఇండస్ట్రీ ఉన్నాను సో నా నెంబర్ తెలుసుకోవడం చాలా ఈజీ అందరికి రైట్ ఇదేనా అందరితో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు కొత్త అమ్మాయి అంటే ఆలోచించాలి ఇప్పుడు నేను వాళ్ళకి దగ్గరలో ఉన్నానుగా ఎంతసేపు తెలుసుకోవాలంటే ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఇవ్వాలి అనుకుంటే సో మనం వాళ్ళకి వదిలేయాలి విజయ్ దేవరకొండ మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అప్కమింగ్ మూవీస్లో ఏమైనా కలిసి యాక్ట్ చేస్తున్నారా యాక్టింగ్ కావచ్చు లేదంటే కాస్ట్యూమ్ కావచ్చు కోవిడ్ తర్వాత అప్పుడు ఉంటే డెఫినెట్గా ఓకే కలిసి వర్క్ చేస్తాం మేము ఏ వేలో పాయింట్ ఆఫ్ లో వర్క్ చేస్తామని నాకు తెలియదు డిజైనర్ వేలో చేస్తానా దీనిలో చేస్తానని నాకు తెలియదు బట్ నాకు విజయ్ సినిమాలో యాక్టింగ్ లో కన్నా పూరి గారి సినిమాలో అంటే వస్తే నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం ఓకే ఆ అవకాశం ఉంటే నేను చెప్తాను నేను పూరి గారు నేనే అడుగు మరి విజయ్ గారిది విజయ్ది పూరిది మూవీ నడుస్తుంది కదండి ఫైటర్ అందులో ఏమన్నా ఇంకా అంటే లేదు కదా షూట్ లోకి వెళ్ళలేదు కదా ఆల్మోస్ట్ ఒక 20-30% షూటింగ్ అయ్యింది బట్ అప్పటికి ఇంకా మనం నేనైతే అప్పటికి యాక్ట్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదు కదా అవకాశం ఉంటే చూద్దాం నాకు సుకుమార్ గారి సినిమాలో డాన్స్ చాలా ఇష్టం ఎందుకు పూరి గారు సుకుమార్ గారు అడుగుతున్నారు వాళ్ళిద్దరు ప్రజెంట్ చేసినట్టు సాంగ్స్ కానీ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయండి దట్స్ వాట్ నాకు ఇష్టం వదాల్లో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అందరూ అడిగారు ఐ డోంట్ నో అబౌట్ దట్ సీరియస్ నిజంగా ఉంటుందా ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ అండి ఓకే నా నుంచే ఎదుటోళ్ళు ఉంటారు పబ్లిక్ కి ఎలా వెళ్తుందంటే నిజంగా ఉంది ఇప్పుడు వర్మ గారు తీసుకుంటే వర్మ కమిట్మెంట్ కంపల్సరీ తీసుకుంటాడు అని చెప్పేసి ఇప్పుడు నాకు కూడా ఉంది నేను వర్మ గారిని ఇప్పుడు కలవలేదు బట్ కొన్ని తెలిసిన వాళ్ళకి ఏంటంటే 50-50 అలా ఉండదు అని ఒక విధంగా కొంతమంది ఒకటి ఏంటంటే మనం ఏదైనా సరే చూడకుండా నమ్మకూడదు అవును సో నాకు చూసినంత వరకు నాకు చూడడం కష్టం కదా నాకు తెలియదు నన్ను అడగలేనప్పుడు నేను ఎందుకు దాని గురించి చెప్పాలి నాకు తెలియదు నేను ఫేస్ చేయలేదు ఎప్పుడు దాన్ని ఒక తెలుగు అమ్మాయిగా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా దట్ మీన్స్ హెల్ప్ మీన్స్ అంటే చాలా మంది ఆఫర్స్ లేక చాలా మంది అంటే ఎవరిని వెళ్ళి అప్రోచ్ అవుదాము అనేది వాళ్ళకి తెలియక ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు వచ్చేసి నేను ఒక మూవీలో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆఫ్ కోర్స్ నాకు ఏదైనా ఉంటే నేను చెప్తాను వర్మ గారి మూవీలో నెక్స్ట్ మూవీలో ఏమైనా మీరు ఏమైనా యాక్ట్ చేస్తున్నారు తెలియదండి నాకైతే తెలియదు వర్మ గారు ఇప్పుడు రెండు మూవీస్ ఏవో అనౌన్స్ చేశారు బట్ డిఫరెంట్ డిఫరెంట్ హీరోయిన్స్ పెట్టుకున్నారు మిమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదు ఒకసారి చేసిన తర్వాత ఇంకెందుకండి ఇచ్చారుగా అయ్యా అంటే క్లైమాక్స్ మూవీ చేశాడు తర్వాత జిఎస్టీ మూవీ ఇద్దరిని ఒకరే అమ్మాయితో ఇద్దరిని పెట్టారు
నాకు తెలియదు అని. ఒకటి ఏమంటారంటే చేసిందంటే ఆయనకి స్క్రిప్ట్ కి ఓకే అని కూడా పిలుస్తారు లేకపోతే లేదు మనం అలా అడగకూడదు కదా అలా. అంటే మీరు వర్మ కంపౌండ్ కు వెళ్ళారు ఒకటే అండి డైరెక్టర్గా డైరెక్టర్లకు ఎలా ఉంటుందో ఫేస్ ఆ క్యారెక్టర్ దేని సూట్ అవుతుందని చూస్తారు దానికి అలా ఉన్నప్పుడు చేయొచ్చు ఇప్పుడు నేను చేస్తున్నాను అదర్ ఫిలిమ్స్ దానికి నేను సూట్ అవుతున్నాను అంటేనే కదా చేస్తారు మీరు చెప్పినట్టుగానే బిగ్ గ్రేడ్ మూవీ కాదు మాది మంచి మూవీ అన్నట్టుగా అంటే వర్మగాడు ఒక లాజిక్ ఫాలో అయ్యాడు చీర కట్టించి అది కవర్ చేశారు అని బయట ఒక టాక్ ఉంది మీరు చెప్పినట్టుగా టూ పీస్ ఎక్కడా కనిపించలేదు బట్ చీర కట్టులోనే ఎలా చూపించాలో అది మొత్తం చూపించాడని ఒక టాక్ చీర అనేది ఇట్స్ సెక్సీయెస్ట్ డ్రెస్ ఇన్ ద వరల్డ్ దాని ఆయన ఎలా కట్టి చూపించారు ఎలా అనేది మనకు అప్పుడు నేనే అంటారు రీసెంట్గా ఎవరు సారీ కట్టడం ఎలా అని చెప్పి చూపిస్తున్నారు యూట్యూబ్లో వాళ్ళు ఇది పెట్టేసి చూపిస్తున్నప్పుడు నా సినిమాకి ఏంటండి అదేనన్న ఎందుకంటే మనం ఏది ఎలా మీరు చూడండి వెళ్ళి యూట్యూబ్లో కట్టండి చీర కట్టుడు ఎలా అంటే ఎన్ని వస్తాయో ఎలా ఆయన ఎలా పెట్టాడు కెమెరా యాంగిల్స్ అనేది నాకు అనవసరం నేను చీర కట్టుకున్నానా లేదా దట్స్ మై పాయింట్ రైట్ అదే నేను చేశాను వర్మగారు తీసుకున్న టాపిక్లో అసలు అందులో ఏం లేదు అనవసరంగా మా 200 రూపాయలు పోయాయి అని చాలామంది కామెంట్ ఆయనకి వెళ్ళే అడగాలి నాకు ఎటువంటి బాధ్యత అది లేదు ఎందుకంటే నేను చూడాలన్నా 200 కట్టాలి మీరు ఒక సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చి మీ చుట్టాలు కావచ్చు చూసి ఏ విధంగా ఫీల్ అయ్యారు చుట్టాల గురించి నాకు తెలీదు మా సిస్టర్ అంటే ట్రైలర్ చూసినప్పుడు తనకి ఇలా ఉందేంటి అలా ఉందేంటి అని తిట్టారు దాని తర్వాత నా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఓహో షీ డిడ్ంట్ డూ దట్ అని ఐ మీన్ నేను అమ్మాయి ఎత్తే చేయలేదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది అంతే నేను ఏదైనా చేయలేదు అదే చెప్పాను నేను బయట కొంతమందికి కొంతమంది ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే మీరు ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కింద అంటే ఓన్లీ బాటమ్ పార్ట్ చూపించారు కానీ లెగ్స్ చూపించారు కానీ చాలామందికి ఏంటంటే బాత్రూంలో నేకెడ్గా ఉంది అలాగే బయటకు వచ్చిందని ఒక విజన్ ఉంటుంది మీకు మొత్తం కెమెరా అలాగే ఇప్పేస్తాను ఎందుకు వదులుతాడు కెమెరా పెడతాడుగా ఆర్జీవి రైట్ అండ్ రాంగ్ ఆయన కావాల్సిన డబ్బులు పైనుంచి కింద పెట్టేవాడుగా ఓకే ఎందుకు పెట్టలేదు మరి ఒకటండి మీరు అడిగిన దానికి అసలు మూవీకి నేమ్కి సంబంధం ఏంటి ఇట్స్ ఏ డైరెక్టర్ అండ్ అంటారు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ ఉంటుందండి ఇప్పుడు అట్రాక్ట్ అవ్వాలి పీపుల్ రైట్ సింపుల్ లాజిక్ అదే పెట్టుకున్నాడు ఆయన మీరు ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడికన్నా ఎక్కువ ఇక్కడ జామకాయలు కిలో 10 రూపాయలు ఇక్కడ 5 రూపాయలు అంటే ఎటు వెళ్తారు మీరు ఫస్ట్ 5 రూపాయలకి వెళ్తారు అది మంచి ఉందా చెడు ఉందా మీకు అనవసరం అమ్మో 5 రూపాయలు తేడా ఉందని వెళ్ళిపోతారు లైక్ దాట్ ఓన్లీ దట్ ఈస్ ది కాల్డ్ బిజినెస్ అంటే వర్మ గారు క్యాచ్ చేసుకుంటున్నారు అఫ్ కోర్స్ అదే కదా పర్సనల్ విషయాలకు వెళ్తే మీరు ఇప్పటివరకు ఎవరైనా లవ్ చేశారా మనిషి ఇప్పుడు ఏం చిన్నప్పటి నుంచి ఇంతవరకు వచ్చినప్పుడు లవ్ చేయకుండా ఉన్నానంటే నేను తేడా అనుకుంటారు ఫస్ట్ అండ్ అది జెన్యున్ కూడా కాదు రైట్ చేశాను బట్ ఇప్పుడైతే ఎవరు లేరు ఇండస్ట్రీకి మీరు అంటే సినిమాలోకి వచ్చారు అలాగే సీరియల్స్లో అక్కడ వచ్చారు ఎవరన్నా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా మీరు ఇందాక అడిగారు ఈ క్వశ్చన్ అలా అడిగితే నేను చేయనని చెప్పా కూడా క్లియర్ అయిపోయింది అది ఎందుకంటే సినిమాల్లో అడిగే ఛాన్స్ లేదు అంటే నేను టెక్నికల్గా వెళ్ళాను ఇండస్ట్రీలో నేను చేసిన అంటే టీవీలో అంటే ఓన్లీ షోస్లో అంత లేదు అంత ఉండదు నాకు తెలిసి మీడియాలో సోషల్ మీడియాలో ఖుష్బు గారు కావచ్చు పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదు అని చెప్పేసి అన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అది అంటే పెళ్ళి కుదిరి ఒకటి పేరెంట్స్ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీకి అంతా ఓకే అనుకునే తర్వాత ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకోవడము ఆ వేలు ఉండడం అయితే ఇట్స్ నాట్ లైక్ రాంగ్ అని నేను అంటాను ఓకే నువ్వు పెళ్ళికి ముందు 10 మందితో నువ్వు ఇలా చేయని నేను చెప్పను ఇద్దరు ఫ్యామిలీస్కి ఓకే అయ్యి ఒక అండర్స్టాండింగ్ వచ్చి అన్నీ మాట్లాడుకునే తర్వాత దెన్ యూ కెన్ ఆ టైం పర్వాలేదని ఒపీనియన్ బిఫోర్కి నేను ఎంకరేజ్ చేయను ఒక తెలుగు అమ్మాయిగా మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నారు ఎందు చేయనండి ఇప్పుడు చేసే సినిమాలన్నీ మంచి మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కదా నేను లీడే ఓకే మెయిన్ లీడ్ ఇందాక చెప్పాను నేను లైక్ నేను కొన్ని హొరర్ ఫిల్మ్ చేస్తాను ఒకటి ఫైటర్గా చేస్తాను ఉన్నాయి నాయి నాట్ అంటే మీకు అదే చెప్తున్నా ఏదైనా స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది దట్స్ ఇట్ మీరు ఇప్పుడు వర్మ గారి ఆ స్కూల్లో చేస్తున్నారు శ్రీరెడ్డి ఇష్యూ తీసుకుంటే రాంగోపాల్ వర్మ గారు పవన్ కళ్యాణ్ని తిట్టుమని చెప్తే నేను తిట్టాను అని చెప్పేసి శ్రీరెడ్డి ప్రెస్ మీట్ చెప్పారు అప్పుడు చాలా వైరల్ అయింది ఈ విషయాలు మీకు తెలుసా అండి నాకు తెలియదండి ఇప్పుడు శ్రీరెడ్డి ఏమంటుందంటే వర్మ గారు తిట్టుమంటేనే నేను తిట్టాను అంటారు ఒకవేళ ఇప్పుడు మీరు కూడా మీరు వర్మ స్కూల్
అంటే తనతో యాక్ట్ చేసిన అంత స్కూల్ అంటున్నారు. వర్మ గారు సినిమాకి యాక్ట్ చేస్తే స్కూలేనా? నేను చాలా మందితో చాలా ఎక్కువ సినిమాలు చేశారు, అయితే వాళ్ళందరూ నా స్కూలే కదా. లేదండి, వర్మ గారికి వచ్చేవరకు ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి క్యారీ అవుతుంది. చెప్పండి, వర్మ గారు మిమ్మల్ని ఎవరైనా తిట్టమని చెప్తే మీరు కూడా అలా ప్రెస్ మీదకి వచ్చి తిడతారా? నాకంటే ఒక బ్రెయిన్ ఉంది ఫస్ట్, అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన తిట్టేయమంటే ఎందుకు తిట్టేయాలి? ఐ డోంట్ హ్యావ్, నా క్యారెక్టర్ నాకు లేదా? అండ్ ఏ పాయింట్ ఆఫ్ లైన్ తిట్టమంటారు, ఎందుకు తిట్టాలి? నేను ఫస్ట్ ఆయన క్వశ్చన్ వేస్తాను. నేను గుడ్ బ్లైండ్కి వెళ్ళిపోయి నువ్వు చేయంటే నేను చేయను. అది ఎవరు చెప్పినా వర్మ గారు అవ్వచ్చు, ఇంకొక డైరెక్టర్ అవ్వచ్చు, ఐ డోంట్. ఎందుకంటే ఇప్పుడు అపోజిట్ పర్సన్ ఎంత ఇంపార్టెంట్, ఈయన ఎంత ఇంపార్టెంట్, రెండు ఉంటుంది. ఏది రియాలిటీ అని మనం మాట్లాడాలి. సో అలా రియాలిటీయే చూస్తాను నేను. ఈయన తిట్టేయమన్నాడు కదా అని చెప్పేసి బ్లైండ్కి వెళ్ళి తిట్టిన, ఆయన సినిమా ఇచ్చాడు కదా చేసే దూకే అంటే నేను దూకును. రైట్, నాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి కావాలి? ఇప్పుడు నన్ను పెట్టి తీశారు, దానికి ఏదో ప్రయోజనం లేకుండా తీయరుగా. సో యూ గాట్ లాట్ ఆఫ్ మనీ రైట్, అలా అని చెప్పి నాకు రెండో సినిమా ఇస్తారేమో దూకే అంటే నేను దూకను. ఇది ఇట్స్ వెరీ క్లియర్. ఎవరో తిట్టమంటే ఏదో అనుకుంటే నేను చేయనండి. నా మైండ్, నా బ్రెయిన్కి నేను చాలాసార్లు అంటాను, నా బ్రెయిన్కి నేనే కెప్టెన్ అని. నా ఫాదర్ చెప్పిన సమ్టైమ్స్ విననేమో నేను, దట్స్ మై క్యారెక్టర్. సో ఐ వాంట్. వర్మ గారు ఇంత శ్రీరెడ్డి ఇష్యూలోనే మీకు కొన్ని కోట్లు ఇప్పిస్తాను, కాంట్రవర్సీ చేసేసి ఇది న్యూస్ బయట పెట్టు, నీకు ఇన్ని కోట్లు ఇప్పిస్తానని చెప్పేస్తేనే తను ఆ న్యూస్ బయటికి పెట్టింది అని సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ బుద్ధి లేదా అమ్మాయికి? అంటే నువ్వు ఒక ఆడపిల్లవు కదా, ఇప్పేయమంటే ఇప్పేస్తావు అందరు ఎదురుకుండాను. ఆ రోజు ఒక మీడియాలో నేను న్యూస్లో చూస్తానండి, బట్టలు ఇప్పి కూర్చుంది, ఏమైంది నీ ఆడతనం? నీ ఫస్ట్ నీ పేరెంట్స్కి నువ్వేం ఆన్సర్ చేస్తావు? ఫస్ట్ థింక్ చేసుకోవాల్సింది అవర్ సెల్ఫ్, మై సెల్ఫ్. ఈ నిప్పేయమన్నాడు కోట్ల కోసం నువ్వేమైనా చేసిస్తావా? తినడానికి అంటే తిండి పెట్టరా పేరెంట్స్ మన కన్న తర్వాత? రైట్, అంటే నీకు అతి ఆశ ఎక్కువ ఉంది, డబ్బు మీద పిచ్చి ఎక్కువ ఉంది. దట్స్ వాట్ యూ డిడ్ ఇట్. ఈరోజు ఒక్క ఆపర్చునిటీ వచ్చిందా మీకు? సో ఎందుకు ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళింది, చెన్నైలో కూడా అదే అందరితో ఎందుకు? నేనేమన్నానంటే నువ్వు ఒకరోజు ఏదో ఒక టెంపుల్ ఎక్కడో నేను చూసాను లైవ్లోది, ఇప్పేసుకొచ్చుంది అమ్మాయి. ఐ వాస్ షాక్డ్. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నీ కన్న తల్లిదండ్రులు నీ తల తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టుంటారు? వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి ఏం ఆన్సర్ చేస్తుంటారు? అంటే నీ పేరెంట్స్ నువ్వు చంపేశావు, నీ మా ఫ్యామిలీ నువ్వు చంపేశావు. సో నువ్వేందుకు ఇంక బ్రతికేది? దట్స్ మై, నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే థింక్ చేస్తాను. అండ్ నాకు శ్రీరెడ్డి ఏంటి, గోపాల్ వర్మ గారు ఏం చెప్పారనేది ఐ డోంట్ కేర్. మైండ్ టోటల్ నేను శ్రీ, దట్స్ ఎట్. ఎందుకంటే ప్రివియస్ లైఫ్ అంటూ నాకు ఒకటి ఉందండి, నాకు సినిమాలు వస్తాయా రావా సెకండరీ. ఓకే, నాకు చేస్తేనే సినిమాలు ఇస్తారంటే అక్కడ నేను హాయి గెలి పెళ్లి చేసుకుని నా ఇంట్లో నన్ను పోషించగలరు. దట్స్ అంత క్లియర్ నాది. డబ్బుల కోసం ఇది చేయండి నేను ఎప్పటికీ చేయను, ఐ డోంట్. ఎందుకంటే అండి మనతో పాటు మనకు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అందరికీ. నా వల్ల ఒకళ్ళు తలదించుకునే విధంగా నేను ఎప్పుడూ ఉండను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ, అండ్ ఇట్స్ ఎ బిగ్ యూజ్ బిగ్ ఫ్యామిలీ, మాది జాయింట్ ఫ్యామిలీ. సో అది నేను చేయను ఎప్పటికీ. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను. రేపు పొద్దున వాళ్ళు నా మీద సీరియస్ అయ్యి ఇది అది అంటే ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఎందుకంటే నేను వాళ్ళకన్నా ముదిరినే విధంగా చెప్పాలంటే నా ఐ హ్యావ్. ఎందుకంటే నేను నువ్వు పిలిచి నాకు ఇచ్చావా అని అడుగుతాను నేను అది కూడా. ఎందుకంటే అండి మనం మాట్లాడేటప్పుడు మన ఫ్యామిలీని ఆలోచించుకోవాలండి. ఏదైనా ఎవరో ఏదో చేయమంటే కూడా మనం చేయకూడదు. నీ ఫ్యామిలీ ఏమైపోతుంది అదే ప్లేస్లో నా తల్లిదండ్రులు ఉంటే రేసుకుని చచ్చిపోతారు ఆ రోజు. నేను గ్యారంటీగా చెప్పగలను, ఈ దీనికే నాకు ఎంత వచ్చిందో నాకు తెలుసు. ఇది ఈ ట్రైలర్కి మా ఇంట్లో ఇప్పటి వరకు సినిమా చూడలేదు. నేను ఒకటే చెప్పా, నేను ఎక్కడా చేయలేదు అలాగా, మీరు చూడండి అని చెప్పా. కానీ ఇదంతా తను చేస్తుంది సమాజ సేవ కోసం అని చెప్తుంది. ప్లీజా, నాకు చాలా రెస్పెక్ట్ సమాజ సేవ మీద, ప్లీజ్ స్టాప్ దిస్. పబ్లిక్ కోసం నేను ఎంత చేస్తున్నాను, నేను ఒక ఉద్యమాన్ని. వంద మంది ఎప్పుడు నీకు ఇన్ని సినిమాలు వచ్చేయాలిగా ఇండస్ట్రీలో? ప్రతి ఇండస్ట్రీలో నీకు వచ్చేసి పడిపోవాలి నువ్వు అంటే అంతున్నప్పుడు. వర్మ గారితో నీకు ముందు కూడా మీరు కలిసి పనిచేయాలనుకుంటున్నారా? మంచి సినిమా ఏదైనా వచ్చినా చేస్తాను. మంచి సినిమా అంటే ఇప్పుడు మనది మూవీ వచ్చింది కలిసి పని చేయాలనుకుంటున్నారు, మంచి అవకాశం వస్తే డెఫినెట్గా ఏ డైరెక్టర్తో నేను చేస్తానండి. ఇది అండి మన శ్రీ రాబాక గారి ఇంటర్వ్యూ. తను ఒక మంచి క్యారెక్టర్స్తోని ఒక తెలుగు అమ్మాయిగా మంచి క్యారెక్టర్స్తో మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.